సభలు హామీలు మేనిఫెస్టోలు వైసీపీ పార్టీ దూకుడు మామూలుగా లేదు. సో ఈ దూకుడు ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎలక్షన్స్ అయ్యే వరకు ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ అండి. మీరు చూసుకుంటే సిద్ధం సభ నుంచి అసలు వేవ్ అనేది మారిపోయింది. ఎక్కడ చూసినా ప్రజల్లో కానివ్వండి, నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ లాస్ట్ ఎస్పెషలీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అయితే పూర్తిగా ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవాయ నడుస్తుంది. మరి ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టోలో మీకు ముఖ్యంగా ఓట్లు రాల్చే పథకాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఏమేమి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ హైలైట్ ఇందులో పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయండి. మెయిన్ హైలైట్ ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇది ఎక్కువ ఎన్ఆర్ఎస్ ఈ ప్రోగ్రాం చూస్తారు కాబట్టి చెప్తున్నానండి. గతంలో చూస్తే కళ్ళబొల్లి హామీలు ఇచ్చేసి ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు చెప్పేసి ఓట్లు ఏం చేసుకుని వదిలేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీట్గా మన ఎకానమీని మన బడ్జెట్ని దూరదృష్టితో ఆలోచించి ఏదైతే చేయగలుగుతామో ఏదైతే చేయలేమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకి, ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్తారో అదే చేస్తారు. కాబట్టి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన బడ్జెట్ ఏంటి, మనం ఏం చేయగలుగుతాం రియలిస్టిక్గా, మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం నెక్స్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించిందండి ఈరోజు.